శాస్త్ర సాంకేతిక రంగం వైపు విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో సీసీఎంబీ నిర్వహించిన ఓపెన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏటా సెప్టెంబర్ 26న సీసీఎంబీ సందర్శనకు అనుమతినిస్తారు. ఈ అవకాశాన్ని దేశ నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 15,000 మంది విద్యార్థులు వినియోగించుకున్నారు. శాస్త్ర విజ్ఞానం పరిశోధనలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఓపెన్ డే పేరిట హైదరాబాద్ తార్నాకలోని సీసీఎంబీ ప్రత్యేక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సీఎస్ఐఆర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. సైన్స్ విషయాలు సులభంగా అర్థమయ్యేలా చిత్రాలు, నమూనాలు, కంప్యూటర్ 3D టెక్నాలజీతో కార్యక్రమంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ రీసెర్చ్ ని చూసి నేను కూడా సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నా. మళ్ళీ క్యాన్సర్ మీద రీసెర్చ్ చేయాలని ఉంది నాకు కూడా. యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ రీసెర్చర్. సో ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకు రీసెర్చ్ ఇంకా ఎంత డెప్త్ గా ఉంటుంది, అసలు వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారు. సో ఐ హావ్ గాట్ ఎవ్రీథింగ్ స్కోప్ ఆన్ ద రీసెర్చింగ్. నార్మల్ గా వేరే కాలేజెస్ లో చదివే వాళ్ళకి పిహెచ్డి సీసీఎంబీ లో ఎలా ఉంటుంది, సెల్ బయాలజీ ఎలా ఉంటుంది అనేది తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ అవైలబుల్ ఉన్న ఫెసిలిటీస్ అండ్ ఇక్కడ ఉన్న కోర్సెస్, ఇక్కడ చదవడం వల్ల ఒక సబ్జెక్ట్ మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నామో ఆ సబ్జెక్ట్ ని డెప్త్ లెవెల్ వరకు ఆ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఐ ఫీల్ సో లక్కీ టు బి హియర్, బట్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ సీసీఎంబీ సమ్ ఆఫ్ ది అదర్ టైమ్. ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి సైన్స్ పునాది లాంటిదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా అన్నారు. ఓపెన్ డే కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఇఫ్ వి హ్యావ్ టు బికమ్ డెవలప్డ్ నేషన్, strong scientific base is very very important. Our main aim is to approach students, explain to them what can be done in science, what are the career options. They can do research, they can do teaching. Atal incubation center we have in CCMB. They can come as innovators and entrepreneurs there. సీసీఎంబీ సందర్శనతో ఎంతో నేర్చుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.